దేవుడు వాళ్ళకంటే ముందుగా ఉన్నాడు లేదా? ఈనాడు దేవుని యొక్క స్థలము, సంచరించే స్థలం ఇది, నివాసం చేసే స్థలం ఇది, దేవుడు పలకరించే స్థలం ఇది, నిన్ను ఆదరించే స్థలము, నిన్ను బలపరిచే స్థలము, నిన్ను లేవనెత్తే స్థలము, నీ గుండె చెదిరిపోయినప్పుడు గుండె కట్టే స్థలం ఇది. ఈ స్థలంలో దేవుడు ఉన్నాడు సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఆయన నీకంటే ముందు వచ్చే స్థలం ఇది. ఆయన నీ కోసం కూర్చుంటే నిన్ను కలవాలని చెప్పి, నీ బాధలు వినాలని, నీ కష్టాలు వినాలని, నీ కన్నుడు తెరిచివేయాలని, నీ యొక్క నీ దుఃఖాన్ని సంతోషం మార్చాలని దేవుడు ఆశించే ముందు ఇక్కడ కూర్చుంటే నువ్వు ఎన్ని గంటలకు వచ్చి ఆయన కలుసుకుంటున్నావు? ఒక కలెక్టరు నీకు ఇంటి పట్టా ఇస్తానంటే 10 గంటలకు ఇస్తానంటే ఎన్ని గంటలకు పోతావు? ఏమ్మా ఎన్ని గంటలకు పోతారు? 10 మిద్దులున్నా సరే ఎందుకు ఊరికే? మా పక్క చెరువులు వేసుకున్నారు, ఏంది స్థలాలు ఫ్రీగా ఆక్రమించుకోవాలని 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటా. దాంట్లో అట్టైట్ చూసారు విశ్వాసులు కూడా ఉన్నారండి స్వామి. ఊరికి వస్తే పెనాలు కూడా తాగుతా ఉన్నట్లు అది కట్టుకున్నారు. చెరువులు ఎవడని ఇస్తాడా? ఆలోచన ఉండొద్దు. ఉద్రకు వచ్చిందని చెప్పి హిందువులతో పాటు మనోళ్ళు ఆడ దాంట్లో పోతానా ప్రజలాడని అంటున్నారు. మేము సమాధి స్థలం మేము వేసి కోర్టులు వేసుకుంటే దాన్ని కూడా ఆక్రమించుకున్నారండి వచ్చి. ఆ సమాజస్థల విశ్వాసులు ఉండరు. నేను చెప్పిన ఇది సమాజ స్థలమ్మా, ఇది అట్టిస్తే ఇది కోర్టులో ఉంది ఆల్రెడీ, మేమే పోరాడుతున్నాం దిక్కుదిలేకన్నానంటే ఏమన్నా ఏమన్నా వేసినాం కదా. అది కాదు, సమయాన్ని దానికైతే సమయానికి వెళ్తావి. డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ 9 గంటలకంటే 8 గంటలకు కూర్చుంటావి. దేవుని మందిరానంటే ఎందుకంటే అంత నిర్లక్ష్యం? ఎందుకు నీకంత అలక్ష్యం? బలలు వచ్చేవి మరి చూద్దాం. నువ్వు నీ ఆలస్యంగా వచ్చి బలలు చేవేస్తావా? ఎంత ధైర్యం అనుకోవాలా నీకు? ఎంత సాహసం అనుకోవాలా? దేవుడు ఏం చేస్తాడో కనపడాలి అనుకుంటున్నాయేమో జాగ్రత్త. ఈ దేవుడు ఎటువంటి వాడిని దీర్ఘ శాంతిని అనుకుంటాయేమో. కోపం వస్తే చాలా ప్రసన్నుడు. కాబట్టి మధ్యాహ్నం బల దొరికిస్తున్న ఏమినాయని కూడా మనకు జీవితంలో ఒక్కసారి ప్రశ్న వేస్తే 9 నెలలు గడిచిపోయినాయి. గడిచిపోయింది మనం ఏం చేయలేము. ఇక మీదటైనా సరే ఈ రోజు చేసిన తప్పు రేపు చేయబాకు, రేపు చేసిన తప్పు ఎల్లుండి చేయబాకు. దినదినం ఏం కావాలంట? నూతన పచ్చబడుతున్నావాలి రావాలి. మనకి జీవితంలో అలవాటు చేసుకుంటూ రావాలి. సమయానికి రా, సమయాన్ని ముగించుకుని వెళ్ళిపోతూ ఉండు. నేను జ్యోతి కెమికల్స్కి వచ్చినప్పుడు ఆడ కూడా 10 సెట్ల ఉంది. 9:30 అంటే 10 కూడా వచ్చేవాళ్ళు కాదు. ఏందిరా ఇది పరిస్థితి అంటే మళ్ళీ అడిగిన అన్న ముందున్న సేవకుడు 10:30-11 వరకు చూసేవాడన్న. అప్పుడు స్టార్ట్ చేసేవాడంట. స్టార్ట్ చేసి 3 గంటల వరకు పెట్టేవాడంట. సరిపోయిన అడిగిన అడిగి వాళ్ళు అయిపోయింది. సరే చూసి ఇంక నేను చూసిన ఒక 6 నెలలు చూసినాం. అందుకు పెద్దల సామెత ఒకటి ఉంది, 6 నెలలు ఒకరితో సహవాసం చేస్తే ఈ అలవాట్లు ఏ అలవాట్లు వేస్తాయంట? వాళ్ళ అలవాట్లు వస్తాయంట. మీ అలవాట్లు నాకు వచ్చేటట్టుకున్నాయి కాబట్టి ఇక మీద వద్దు. ఖచ్చితంగా 9:30 కంటే 9:30 స్టార్ట్ చేస్తాం. మీరు 12:40 బయటకు వెళ్ళిపోతారు. సాయంకాలం 7 గంటలకు ఖచ్చితంగా స్టార్ట్ చేస్తా. 8:15-8:30 బయటకు వెళ్ళిపోతారని చెప్పిన. నేటి వరకు దాదాపు 13 సంవత్సరాలు అయిపోయింది. ఈ 13 సంవత్సరాలు కరెక్ట్ టైమింగ్ నాకంటే ముందు వచ్చి కూర్చుంటున్నారు. ఇప్పుడు విశ్వాసం నాకంటే ముందు వస్తారు. నేను 9:30కి వస్తా ఖచ్చితంగా పులిపెట్టే మీదకి. నాకంటే 9:20కి వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఆ యొక్క శరీరకు మేష కాపుదనే గోను, ఆ యొక్క అగ్నిగుండంలో వేసినప్పుడు దేవుడు లేకపోతే కాలిపోయింది వాళ్ళు. దానియాలను సింహ బోన్లు వేసినప్పుడు దేవుడు ముందుగా లేకపోయింటే కన్నా ఆ సింహాలు ఏం చేస్తాయంటే దానియాలను పీల్చి పిప్పి చేశానంటే. ఈనాడు ఇటువంటి సమస్యలతో మనం ఉన్నాం. మనకు సమస్యలు పీల్చి పిప్పే సమస్యలు ఎన్నో ఉన్నాయి, చెప్పుకోలేక ఉదయములు అంతరంగంలో ఎన్నో ఉన్నాయి. అయితే దేవునికి మందానికి ఎందుకు వస్తుంది తెలుసా? ఎందుకు మందానికి వచ్చేది మనము? ఏం చేసినా అయిపోయింది, ఏం లేదు కదా. ఎందుకు మందానికి వస్తాం చెప్పండి? పలకరు కాలక్షేపానికా? కాదుగా, నెమ్మది కోసం, సమాధానం కోసం, అంతేనా కాదా? ఏదో వస్తే దేవుడు వాక్యం మాట్లాడతాడు, పాటల ద్వారా మాట్లాడతాడు. ఏదో దేవుని సేవ వాక్యం వినేసిపోతాం నెమ్మది కోసం. ఈ నెమ్మది కోసం వస్తున్నాం అంతేగా. ఈ నెమ్మది పోగొట్టుకోకపోతే ఏం ప్రయోజనం వచ్చి? ఇది నెమ్మది గల స్థలం. ఈ నెమ్మది గల స్థలానికి వచ్చి నెమ్మది పోగొట్టుకోకపోతే ఏం ఆశీర్వాదం అని కాబట్టి ఆ విధంగా లేకుండా ఒక తీర్మానం చేస్తాం. బలదారికి వస్తున్నాం దేవా. ఇక మీదట 9:30 కంటే 9:30కి వస్తా. నీ సమయానికి వచ్చి నీ యొక్క సన్నిధిలో కనపడతాయి. ఏదైనా అత్యవసరం ఉంటే మనం ఏం చెప్పలేం, చేయలేం, పనులు ఉంటాయి, దానికి తప్పబట్టలేం. అయితే ఒక తీర్మానం చేసుకో. నీ యొక్క అంతరంగ పురుషుడు దినదినం నూతన పచ్చబడాలంటే ఒక తీర్మానం దగ్గరికి రా. బల దగ్గరికి వస్తున్నావు. ఇది ఆషామాష కాదు, వ్యక్తిగత స్వపరీక్ష. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులను మనము మన జీవితం సరి చేసుకొని ఒక తీర్మానముతో ఆ యొక్క బలం చేయడానికై దేవుడు సహాయం చేయగాక. దేవుడు వాక్యాన్ని దీవించగలరు.